తిట్టావు, లోకేష్ ఎంత తిట్టావు, పవన్ కళ్యాణ్ ఎంత తిట్టావు, దానిపైన సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తే ఇంక ఈ రాష్ట్రం ఏమవుతుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారు, కొంతమంది ఎంపీలు అన్నారు మాకు సంస్కారం ఉంది, నీకు సంస్కారం లేదు, మేము తిట్టాం, అవసరమైతే నీ సీట్ ఇకపోయిన పర్వాలేదని చెప్పారు. వాళ్ళు గట్టిగా అభినందిస్తున్నా, మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ చూసిన తర్వాత తమ్ముళ్ళు మీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా. ఎలాంటి సంస్కృతి ఇది? అంటే నన్ను మా మిస్సెస్ని అసెంబ్లీ సాక్షిగా తిడితే, బూతులు తిడితే వీళ్ళు పెద్ద నాయకులు అయిపోతారా నేను అడుగుతున్నా. నా జీవితంలో ఎప్పుడూ బాధపడలా, ఒక్కరోజే నేను బాధపడ్డా. నా జీవితంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు. ఆ రోజు కూడా నేను భయపడలా. నేను చేశాను ఒక మంచి పని, ప్రజల కోసరం బతికాను. అందుకే ఇలాంటి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు పోయా. కానీ జీవితంలో ఒకే ఒకసారి బాధపడ్డా, అది నా భార్యని అసెంబ్లీలో తిట్టినప్పుడు బాధపడ్డాను తమ్ముళ్ళు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఈ సభలో నేనుండను, ఇది గౌరవ సభ. మళ్ళా గౌరవ సభ చేసిన తర్వాత ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పి శపథం పెట్టొచ్చా. నా శపథాన్ని నెరవేరుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను రాజకీయం కోసం రాలేదు, అధికారం కోసం రాలేదు. ఒక మారుమూల గ్రామంలో ఉన్న నేను పుట్టిన నేను ఒక రైతు బిడ్డగా పుట్టి ఈరోజు ఐటీని ప్రమోట్ చేసే స్థాయికి వచ్చానంటే అది మీ అందరూ చూపించిన ఆదరణ, మీ అందరి సహకారం. అలాంటి దీనికి మనం ఇచ్చేసాం.